శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి 22వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. చిలకపాలెం ఎచ్చల్ల మీదుగా ఆముదాల వలసకు బస్సు యాత్ర చేరుకుంది. శ్రీకాకుళం బైపాస్, సింగపురం, కుమర్తి, మడప, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురాంపురంకి చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కే కొత్తూరు మీదుగా టెక్కలికి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో బస్సు యాత్ర ముగియనుంది. గత 21 రోజులుగా సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది. జగన్ వెళ్లే మార్గమంతా జనం, పార్టీ శ్రేణులు, అభిమానులతో నిండిపోయింది. యాత్ర జరిగే మార్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం. బస్సు యాత్ర ఏదైతే దిగ్విజయంగా కొనసాగింది, 21 రోజుల పాటు పెద్ద ఎత్తున ఏదైతే ఇడుపులపాయ నుంచి కొనసాగినటువంటి బస్సు యాత్ర ఈరోజు శ్రీకాకుళం చేరుకుంది. శ్రీకాకుళంలో కూడా జన నిరాజనం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇడుపులపాయ నుంచి ఏదైతే గతంలో ఇచ్చాపురం వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎవరు చేపట్టినా కూడా తను ఉన్నానంటూ ఓ వ్యక్తి అయితే వికలాంగుడైనటువంటి వ్యక్తి మొత్తం ఈ పాదయాత్రలో కానీ బస్సు యాత్రలో మొత్తం కూడా నేను ఫాలో అవుతున్నాను, ఆ వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్నానని చెబుతున్నాడు. తన వంతుగా ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి పట్ల చూపిస్తున్నానంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను రాజశేఖర రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అభిమానంతో ఇడుపులపాయ నుండి ఈరోజు శ్రీకాకుళం జిల్లా వరకు బస్ యాత్రలో పాల్గొంటున్నాం. పోయిన నెల 27 తారీఖు నుండి ఇవాళ 24 తారీఖు ఇవాళటి వరకు బస్ యాత్రలో నేను పాల్గొంటున్నా సార్. ఎలా ఉంది స్పందన ఎలా ఉంది సార్? ఇడుపులపాయ నుండి రాజశేఖర రెడ్డి సమాధి కానీ జనాన్ని చూస్తున్నా, ఇవాళ శ్రీకాకుళం జిల్లా సరిహద్దుకు వచ్చినాం. ఎక్కడ చూసినా జనం బారులు కట్టిండు. వృద్ధులు, మహిళలు, పురుషులు, యువకులు, విద్యావంతులు, రైతులు, ఎక్కడ చూసినా జనం దారి పొడుగు సీమల దండు లేక కదిలేరు సార్. ఇడుపులపై నుండి ఎక్కడ తగ్గడం లేదు. గతంలో పాల్గొన్నారు సార్? గతంలో రాజశేఖర రెడ్డి సార్ పాదయాత్ర చేవేళ్ల నుండి ఇచ్చాపురం వరకు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు ఇంకా కొన్ని పాదయాత్రలు చేసిన సార్. నేను బస్ యాత్రలు చేసిన రాజశేఖర రెడ్డి అమ్మడి మొత్తం ఇచ్చాపురం వరకు చేసిన సార్. ఈసారి వైసీపీ ప్రభంజనం ఎలా ఉండబోతుంది చూసారు సార్? జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ బస్ యాత్ర కార్యక్రమం, బస్ యాత్ర ప్రోగ్రామ్ లా జనం తేలిపోయింది. మొత్తం 175 ఎక్కడ చూసినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. 175 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గ్యారంటీగా గెలవబోతున్నాం అని మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. ఇప్పుడు యూత్ గా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది యాత్రలో పాల్గొని? అసలు ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం చాలా వరకు ఎవరికి మతం లేదు, కులం లేదు, అదే కులమతం భేదాలు లేకుండా అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చింది. చాలా వరకు చాలా యూత్ ని కానీ చాలా వరకు చాలా కులాలు కానీ బాగా వరకు మేధ తీసుకొచ్చింది. స్కూల్స్ కానీ చాలా వరకు డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంటింటి పథకాలు ప్రతిది అమ్మ నవరత్నాలు కానీ అన్ని చాలా ప్రతి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని చాలా వరకు కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. పాదయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళు సైతం ఈరోజు ఆ కుటుంబం పైన అభిమానంతో బస్సు యాత్రలో ప్రతి అడుగులో కూడా తోడున్నాము, మాకు అండగా నిలుస్తున్నటువంటి జగన్ అన్నకు మేము సైతం బాసటగా ఉంటామంటూ వికలాంగులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా, యువకులు ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తూ మేము సైతం సిద్ధమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆటో స్టూడియో
సిద్ధం అనేటటువంటి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా జగన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనతో పాటు చాలా మంది కొండూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఆది ఆమ్దాల్ వలస నియోజకవర్గంలోనే వన్ ఆఫ్ ద లీడ్ గ్రామం ఏదైతే ఉందో, మండలం ఏదైతే ఉందో, ఆ గ్రామం నుంచి పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిల లక్ష్మి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి, విద్య వైద్యంపై చేసిన సంక్షేమ పథకాలు అద్భుతంగా చేశాడు. ఇలా చేసినటువంటి డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేడు. అమ్మఒడి రైతు భరోసా చెయ్యూత మరి ఆసరా సున్నా వడ్డీ రైతు భరోసా అనేక వంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీ 25 సార్ నాడు నేడు ఏంటమ్మా మీ జగన్ కి ఎందుకు ఓటేయాలి, అసలు ఏమనుకుంటున్నారు, అసలు వైసీపీకి ఎలా ఉంది ప్రజల్లో? 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు ఇవ్వలేదు, అది కూడా ఇంత పారదర్శకంగా. కులం చూడలేదు, మతం చూడలేదు, జగన్ అన్నకు సంఘీభావం తెలపడానికి 175 నియోజకవర్గాల్లో కూడా మహిళలందరం కూడా నడుం బిగించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే మన భారతదేశంలో మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు వేసినంత పెద్ద పీట ఏ ముఖ్యమంత్రి కూడా వేయలేదు. పారదర్శకంగా ఇళ్ల పట్టాల నుంచి అన్ని పారదర్శకంగా పథకాలన్నీ కూడా పారదర్శకంగా నేరుగా మహిళల అకౌంట్లోకి వేశారు. ఇళ్ల పట్టాలు అమ్మ ఇవ్వనాస్తి కూడా జగన్ అన్న ఇచ్చారు మహిళలకి. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా భుజాలు ఉన్నంత వరకు మా భుజాల మీద నుంచి ఈ కొండవ తీయమని మహిళలందరము కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా ఆంధ్ర వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం గారిని నిరాజనం పడుతున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజ ఆమోదం పొందినాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు ఇస్తున్నా అన్నాడు, అప్పు చేసేస్తున్నాడు జగన్ అంటున్నాడు. ఈయన అప్పు చేయకుండా ఇంట్లో తెస్తున్నాడా చంద్రబాబు నాయుడు అప్పు చేయకుండా ఇంట్లో తెస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి అంది కూడాను ప్రజల కోసం చేసే వ్యక్తి అండి, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఆయన ఓటు వేయాలి. 2019లో ఏమైతే